హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో అనేది బఫెలో మిల్కింగ్ వీడియోనండి, విలేజ్ వీడియో. అది కూడా చాలామంది ఈ వీడియోస్ని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో నేను ఊరు నుంచి ఈ వీడియోని కలెక్ట్ చేయడానికి కాస్త టైం అనేది పడుతూ ఉంది, దయచేసి అర్థం చేసుకోగలరు అని అనుకుంటూ ఉన్నాను. ఓకేనండి, చూడండి, బాబాయ్ అయితే పాలు పితుకుతూ ఉన్నారు. ఈవినింగ్ టైం అండి ఇది. పాల రేట్ అయితే బాగుందండి, అసలే ఎండాకాలం కదా. ఈ పశువులకి పాపం దాణా అనేది కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. పొలాల్లో గడ్డి అనేది చాలా తక్కువగా ఉంది, వర్షాలు లేకపోవడంతో ఎక్కడ పొలాల వైపు వెళ్ళినా కూడా గడ్డి అనేది తక్కువగా ఉండడంతో వీటికి మేత అనేది కూడా దొరకడం చాలా కష్టమైపోయింది. ఇంట్లో వీలైనంత వరకు తౌడు అది వేస్తూ ఉన్నారండి. తౌడు అంటే వడ్లు మనము మిషన్ వేయించిన తర్వాత పౌడర్ వస్తుంది కదా, అది తౌడు మూట అనేది కూడా 750 రూపీస్ అంటే ఒక మూట. కానీ అవి వేస్తే కానీ పాలు అనేది అడిక్వేట్గా ఇవ్వడం లేదండి. దీంతో పాటు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అలాగే తౌడు వేసిన నీళ్ళు కూడా మధ్య మధ్యలో పెడుతూ ఉండాలండి. అసలే ఎండాకాలం కాబట్టి దాహం అనేది విపరీతంగా ఉంది మనుషులకి. నోరు లేని జంతువులు ఇంకెలా చెప్పగలుగుతాయండి. కాబట్టి మనం అర్థం చేసుకొని మధ్య మధ్యలో నీళ్ళు పెడుతూ ఉండాలి. పాల రేట్ అయితే 70 రూపీస్ వరకు, 80 రూపీస్ వరకు కూడా ఉందండి ఒక లీటర్ అయితే. కానీ ఆ పాలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒక ఎనుము ఏం లేదన్నా ఒక 2 లీటర్ల నుంచి 3 లీటర్ ఇస్తుంది అంటే దానికి చుట్టూ జనాలు అయితే మాకు కావాలి, మాకు కావాలి పాలు అనేసి ఎగబడుతూ ఉన్నారు. ఎవరికి వేయాలి అనేది కూడా అర్థం కాకుండా ఉంది జనాలకి. అలా ఉందండి పాల డిమాండ్ అయితే. ఎందుకంటే ఇప్పుడు మనం బయట నుంచి పెరుగు ప్యాకెట్ కొని తెచ్చుకొని దాంట్లో పెరుగు మజ్జిగ ఎన్ని చేసుకొని తాగలేం కాబట్టి పాలు తీసుకుంటే ఎంచక్క కాస్త పాలు, పెరుగు, మజ్జిగ ఇలా కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మధ్య చాలామంది కూడా కొని తెచ్చుకున్న పాలల్లోనే మీగడ తీసేసి నెయ్యి కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇన్ని మనం బెనిఫిట్స్ పొందొచ్చు కాబట్టి పాలు తీసుకోవడమే బెస్ట్ అనేసి పాలే కొంటున్నారండి. ఇది అండి, మనము ఒక ఎనుమును సాకడం కూడా ఒక బిడ్డను సాకడం కూడా ఒకటేనండి. పాడి పశువులు ఉన్నటువంటి ఇంట్లో పని అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అసలు ఇంట్లో తీరిక లేకుండా ఉన్నంత పని ఉంటుంది. పాలు, పెరుగు అవన్నీ పాత్రలు ఎక్కువగా పెడుతూ ఉంటాయి. అలాగే పేడ ఇవన్నీ తీసుకోవాలా, క్లీన్గా పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు ఎనుముల దగ్గర గలీజ్గా ఉన్నిందంటే పాలు కూడా స్మెల్ వచ్చేస్తాయి, ఎవరు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి దానికి తగ్గట్టు పని అనేది ఎక్కువగానే ఉంటుందండి. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. వాళ్ళకి ఏములే, ఎనుములు బాగా పాలిస్తున్నాయి, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు పాలల్లో అనుకోవచ్చు.